ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ వరుసగా రెండో రోజు ప్రగతి భవన్ లో టీఆర్ఎస్ అధినేత తెలంగాణ సీఎం కేసీఆర్ తో భేటీ కావడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. శనివారం నుంచి ప్రగతి భవన్ లోనే ఉన్న పీకే ఆదివారం కూడా సుదీర్ఘంగా కేసీఆర్ తో సమావేశమయ్యారు. ప్రశాంత్ కిషోర్ కాంగ్రెస్ లో చేరేందుకు రంగం సిద్దం చేసుకుంటున్న వేళ కేసీఆర్ తో ఆయన భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. ఇప్పటికే 4 సార్లు కాంగ్రెస్ అధినేత్రి సోనియాతో పీకే భేటీ అయ్యారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ ను గెలిపించేందుకు వ్యూహాలను సిద్దం చేశారు. అటు కాంగ్రెస్ అధిష్టానం సైతం పీకే ప్లాన్స్ కు ఓకే చెప్పింది. ఇంతకుముందే కేసీఆర్ తో పీకే బృందం ఒప్పందం కుదుర్చుకోవడంతో తెలంగాణలో కాంగ్రెస్ టీఆర్ఎస్ కలిసి పనిచేస్తాయా అన్న సందేహాలు సైతం వ్యక్తమయ్యాయి. అయితే తమకు టీఆర్ఎస్ తో పొత్తు ఉండబోదంటూ తెలంగాణ కాంగ్రెస్ నేతలు క్లారిటీ ఇచ్చారు. ఈ పరిణామాల నేపథ్యంలో ప్రశాంత్ కిషోర్ కేసీఆర్ మధ్య చర్చలు జరగడం కాంగ్రెస్ నేతల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. కేసీఆర్ తో పీకేకు చెందిన సంస్థ ఐపాక్ ఒప్పందాన్ని రద్దు చేసుకుంటుందా అన్న సందేహాలు ఒకానొక దశలో వ్యక్తమయ్యాయి. అయితే ఈ ఊహాగానాలను పటాపంచలు చేస్తూ తెలంగాణ రాష్ట్ర సమితి కీలక నిర్ణయం తీసుకుంది. ఐపాక్ సేవలు కొనసాగించాలని నిర్ణయించింది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల కోసం టీఆర్ఎస్ కు పీకే బృందం సేవలు అందిస్తుంది. ముఖ్యంగా సర్వేలు, సంక్షేమ కార్యక్రమాలు, కొత్త ఓటర్లను ప్రభావితం చేయడం తదితర సేవలను ఐపాక్ అందించనుంది. కొందరు ఎమ్మెల్యేలపై ప్రజా వ్యతిరేకత ఉందని వారిని మార్చే విషయం పరిశీలించాలని పీకే సూచించినట్లుగా తెలుస్తోంది. ఆదివారం సుదీర్ఘంగా సాగిన చర్చల్లో రాష్ట్ర జాతీయ రాజకీయాలు పీకే కేసీఆర్ మధ్య చర్చకు వచ్చినట్లుగా సమాచారం. ఈ సందర్భంగా జాతీయ స్థాయిలో కేసీఆర్ కొత్త పార్టీ పెట్టే విషయం కూడా ప్రస్తావనకు వచ్చింది. జాతీయ స్థాయిలో ప్రత్యామ్నాయం లేకపోతే కూటమి లేదా కొత్త పార్టీ ఏర్పాటుపై ఇరువురు చర్చించినట్లుగా తెలుస్తోంది. అయితే కాంగ్రెస్ తో కలిసి టీఆర్ఎస్ కూటమిని ఏర్పాటు చేస్తుందా లేక కేసీఆర్ జాతీయ స్థాయిలో కొత్త పార్టీలు పెడతారా అన్న అంశాలపై మరికొన్ని రోజుల్లో క్లారిటీ రానుంది. ఒకవేళ జాతీయ స్థాయిలో కాంగ్రెస్ తో టీఆర్ఎస్ కలిస్తే రాష్టంలో హస్తం పార్టీ పరిస్థితి ఏమిటన్న చర్చ కూడా జరుగుతోంది. ఇప్పటికైతే ఇటు పీకే అటు కేసీఆర్ వ్యూహాలైతే అంతుపట్టడం లేదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కేసీఆర్ ప్రశాంత్ కిషోర్ భేటీకి సంబంధించి మరిన్ని ఇన్ఫర్మేషన్ మా ప్రతినిధి భవానీ అందిస్తారు. భవానీ, గుడ్ మార్నింగ్ అండ్ థ్యాంక్ యూ బిందు. దేశ రాజకీయాల్లో ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ పేరు హాట్ టాపిక్ గా మారింది. ఇండియన్ పాలిటిక్స్ డయాస్ మీదుగా, ఇండియన్ పాలిటిక్స్ డయాస్ వేదికగా ఇప్పుడు ఆయన పాలిటిక్స్ ఎలా ఉండబోతున్నాయి అనేది ఆసక్తినైతే కలిగిస్తుందని చెప్పాలి. ఈ పొలిటికల్ స్ట్రాటజీస్ ప్లాన్స్ ఎవరికి కూడా ఊహాగానానికి కూడా అందడం లేదంటూ కొంతమంది కన్ఫ్యూజన్ లో ఉన్నారు. రేపో మాపో కాంగ్రెస్ కండువ కప్పుకుంటున్నారని దేశమంతా కోడైకొస్తున్న ఈ వేళ ప్రశాంత్ కిషోర్ అటు కాంగ్రెస్ తోనూ ఇటు తెలంగాణ రాష్ట్ర సర్కార్ కేసీఆర్ తోనూ పొత్తు పెట్టుకోవడానికి ఈ నిర్ణయం పైన చాలా మంది ఆలోచనలో పడి తర్జన భర్జనలు అవుతున్నారని చెప్పాలి. ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రితో సుదీర్ఘంగా చర్చలు చేపట్టినటువంటి పీకే వరుసగా 2 రోజులు, శనివారం అలాగే శనివారం రాత్రి ప్రగతి భవన్ లోనే బస చేసిన పీకే ఆదివారం ఉదయం 9 గంటల నుంచి సాయంత్రము 7 గంటల వరకు కూడా రాజకీయాలపై కేసీఆర్ తో చర్చలను అయితే జరుపుతూనే వచ్చారు. అయితే పీకే ప్రశాంత్ కిషోర్ కేసీఆర్ తో కూర్చొని మాట్లాడి బీజేపీని గద్దదించడమే లక్ష్యంగా అంటూ కూడా మెయిన్ గా ఈ విషయాలు అయితే బయటకు వచ్చాయి. గద్దదింపేందుకు ఎలాంటి వ్యూహాలని తీసుకోవాలి అంటూ కూడా చర్చలు అయితే జరిగినట్టు తెలిసింది. అయితే కేసీఆర్ మాత్రం ఒక విషయంలో చాలా డిసప్పాయింట్ అయ్యారని చెప్పాలి. ఎందుకంటే ఇటు కేసీఆర్ తో పొత్తు పెట్టుకోబోతున్నటువంటి పీకే అటు సోనియా గాంధీతో కూడా భేటీ అయ్యి అటు కాంగ్రెస్ కండవను కూడా కప్పుకోవడము, ఇది ఎంతవరకు సమంజసం అంటూ కూడా ఈ విషయంపై చర్చలు అయితే కొనసాగుతున్నాయి. అయితే రాజకీయ వ్యూహకర్త అయినటువంటి ప్రశాంత్ కిషోర్ మాత్రం ఈ విషయంలో బీజేపీ వ్యతిరేక శక్తులు ఉన్నటువంటి పార్టీలను కూడా కలుపుకొని పోతే బీజేపీని గద్దదించడం సాధ్యమవుతుందంటూ, కాంగ్రెస్ ను కూడా కలుపుకొని పోతే కొంతమేర మనకి ప్లస్ అవుతుంది అంటూ కూడా ఈ విషయం పైన ప్రశాంత్ కిషోర్ కేసీఆర్ తో అయితే మాట్లాడడం జరిగింది. అయితే కాంగ్రెస్ తో ఏ పరిస్థితుల్లోనూ పొత్తు పెట్టుకోవడం నాకు ఇష్టం లేదంటూ కూడా నిన్న ప్రగతి భవన్ లో కేసీఆర్ కి మరియు పీకే మధ్యలో చర్చలైతే జరిగాయి. బట్ చాలా వరకు ప్రశాంత్ కిషోర్ కేసీఆర్ ని ఒప్పించి, ఎందుకంటే ఇప్పుడు
ప్రతిపక్షంలో ఇటు బీజేపీ కానివచ్చు కాంగ్రెస్ కానివచ్చు ఈ రెండు పార్టీలు కూడా చాలా కఠినంగా ఉన్నాయి అలాగే ఈ రెండు పార్టీలు కూడా చాలా పోటీనిస్తున్నాయనే చెప్పాలి తెలంగాణలో ముందస్తు ఎన్నికలు రాబోతున్నాయి అంటూ కూడా ఒక ఊహాగానం అయితే ఉంది ముందస్తు ఎన్నికలకు సంబంధించి ఒకవేళ ముందస్తు ఎన్నికలు కనుక తెలంగాణ రాష్ట్రంలో వచ్చినట్లయితే ప్రభుత్వ వ్యతిరేకత ఓట్లు చీల్తాయి అప్పుడు తెలంగాణ టీఆర్ఎస్ పార్టీ కొంత సీట్లు అయితే తగ్గుతాయి అంటూ కూడా ప్రశాంత్ కిషోర్ చేసినటువంటి సర్వేలో అయితే తేలింది అయితే దీన్ని ఏ విధంగా కలుపుకొని పోవాలి అన్న ఈ అంశంపైన అయితే చర్చలు కొనసాగుతూనే ఉన్నాయి ఇక మొత్తంగా వీరి భేటీ కావడం అయితే రాష్ట్రంలో రాష్ట్ర రాజకీయాల్లోనే కాకుండా ఇప్పుడు దేశ వ్యాప్తంగా కూడా హాట్ టాపిక్ గానే మారిందని చెప్పాలి ఈ సర్వేలో తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి కొంత ఎమ్మెల్యేల మీద ప్రజలు వ్యతిరేకంగా ఉన్నారని వారు ఈసారి సిట్టింగ్ ఎమ్మెల్యేలుగా ఉన్నప్పటికీ వారి మనసులో వారు గెలుస్తారనిపించినా కొంతమంది ఎమ్మెల్యేలని మారిస్తే బాగుంటుంది అంటూ కూడా సర్వే ఇవ్వడం జరిగింది హిమబిందు రైట్ థ్యాంక్ యూ భవానీ